అందరికి నమస్కారం, గుడ్ ఫుడ్ కి స్వాగతం. ఈరోజు మనం చనా దాల్ ఫ్రై చేసుకుందామండి. అదేంటో ఇంగ్రీడియంట్స్ చూశాక తెలుసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ముందు ఇక్కడ 3 గంటల ముందు నానబెట్టుకున్న శనగపప్పు, కొద్దిగా పచ్చి కొబ్బరి, ఆవాలు, జీలకర్ర, పసుపు, సాల్ట్, నిమ్మకాయ, అల్లం, కరివేపాకు, కొద్దిగా పచ్చిమిర్చి, ఆయిల్. మనకి ఇంకా కావాల్సింది నానబెట్టుకున్న గోధుమ పిండి అండి. కొద్దిగా స్టిఫ్గా నానబెట్టుకోవాలి. ఇవన్నీ ఫిల్లింగ్ చేసుకొని అందులో స్టఫ్ చేస్తాం. ఇప్పుడు ప్రొసీజర్ ఏంటో చూద్దాం. ముందుగా మనం శనగపప్పు, కొబ్బరి, కొద్దిగా జీలకర్ర, పసుపు, సాల్ట్, అల్లం, ఇంకా పచ్చిమిర్చి వేసి ఒక పేస్ట్ చేసుకుందామండి. మనకి స్టఫింగ్ కోసం పేస్ట్ రెడీ అయిపోయిందండి. ఇందులోకి మనం లైమ్ జ్యూస్ యాడ్ చేద్దాం. ఇది ఇంకా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. మనం ఇప్పుడు ఈ చపాతీ పిండితో చిన్న చిన్న పూరీల్లాగా రోల్ చేసుకుందామండి. ఇలా చిన్నగా పూరీ సైజులో చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న పూరీలోకి కొద్దిగా ఈ స్టఫింగ్ని పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా సైడ్స్ కొద్దిగా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలాగే అన్నీ చేసుకోవాలి. ఇలా మనం స్టఫ్ చేసుకున్న వాటినే ఫరే అంటారండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఒక కడాయిలో కొద్దిగా నూనె వేసుకుందామండి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఇందులోకి ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. అవి కొద్దిగా వేగనిద్దాం. ఆవాలు, జీలకర్ర వేగాక ఇందులోకి కరివేపాకు యాడ్ చేద్దామండి. కొద్దిగా పసుపు యాడ్ చేద్దాం. ఇందులోకి ఇప్పుడు తగినన్న వాటర్ యాడ్ చేసుకోవాలండి. మనం చేసి పెట్టుకున్న ఫరేని ఇందులోకి వేసి బాయిల్ చేసుకుంటాం. ఇక నేను 4 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేశానండి. ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేద్దాం. ఇది ఒక మహారాష్ట్ర డిష్ అండి. మా ఫ్రెండ్ చెప్పారు, శీతల్ గారు, వాళ్ళు ఎవ్రీ కర్వా చౌత్కి ఇది తప్పకుండా చేస్తారట. ఈ వాటర్ని మనం బాయిల్ అవ్వనిద్దామండి. అయ్యాక ఆ ఫరే మనం చేసుకున్నాం కదా, అవి వేసుకోవాలి ఇందులోకి. ఇలా బాయిల్ అవుతున్న వాటర్లోకి మనం చేసి పెట్టుకున్న ఫరే యాడ్ చేద్దామండి. ఇందులో 10 to 15 మినిట్స్ వరకు ఇవి బాయిల్ అవ్వాలి. అప్పుడు చక్కగా ఉడికిపోతాయి. మధ్యలో ఒకసారి అలా తిప్పుతూ ఉండండి. ఎవరికైనా శనగపప్పు నానబెట్టుకోవడానికి 3 గంటలు టైం లేదంటే 1 అవర్ ముందు వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇంకా మనం చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా కొద్దిగా కోర్స్గానే ఉండాలి. కొద్దిగా శనగపప్పు ఇంకా కొబ్బరి అలాగే ఉంటే కూడా తింటుంటే చాలా బాగుంటుంది. మన చనా దాల్ ఫ్రై రెడీ అయిపోయాయండి. ఇక్కడ ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది. ఇది కూడా చాలా సాఫ్ట్గా అయిపోయాయి. ఇది కొద్దిగా జ్యూసీగానే ఉంటుందండి. ఇలా ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూసారు కదండి మన చనా దాల్ ఫ్రై, ఇది చాలా డిఫరెంట్గా ఉంటుందండి అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కొద్దిగా జ్యూసీగానే ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీ కమెంట్స్ని షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన గుడ్ ఫుడ్ని కూడా సబ్స్క్రైబ్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.